దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరమగీతము 5వ అధ్యాయం మొదటి వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా పానము చేయుడి. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని. ప్రతినిత్యము ఉద్యానవనమునకు దేవుడైన యెహోవా వస్తూ ఉన్నాడు. ఏతించి తిని, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఏదేనులో ఒక తోట, ఆ తోట అందాల ఉద్యానవనం. నేను ఏతించి తిని, అందాల ఉద్యానవనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనం, అందాల ఉద్యానవనం ఆయనకిష్టమైన వనం. ఆయన జనం దగ్గరకే ఏతించి తిని అంటున్నాడు. ఆయన సహోదరి అని, సహోదరుడా అని జ్ఞానయుక్తంగా దైవ సంబంధంగా దయగల మాటలు మాట్లాడేటటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే పరసంబంధమైన గీతం కనుక పరమగీతం. నా సహోదరి ప్రాణేశ్వరి అంటే ఒక ఉదరములో నుంచి వచ్చిన కుమార్తె లేక కుమారుడు, ఒక కడుపులో నుంచి వచ్చిన కుమారుడు కుమార్తె. అలాగైతే నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనం అంటే యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనం. అంతేకాదు, యేసుక్రీస్తు తన యొక్క రక్తమిచ్చి కొనుక్కున్న, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఆయన వనం, ఆయన జనం. అలాగైతే ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద నెమ్మది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద నెమ్మది కలుగును. అలాగైతే ఆయన వచ్చాడు ఉద్యానవనమునకు నేను ఏతించి తిని. ఆయనకిష్టమైన ఉద్యానము ఏంటో తెలుసా? లూకాసువార్త 2వ అధ్యాయం. ఆయన 42వ వచనం. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. అంటే నివాసము చేసెద
చిరకాలము. దేవుని మందిరం ఆయనకిష్టమైన వనం, ఉద్యానవనం. దేవుని మందిరం ఆయనకిష్టమైన ప్రజలు, ఆయన వనం లేదా ఆయన జనం. అయితే సమకూర్చేటటువంటి వాడు ఆయన. నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. ఆయన వచ్చేవాడు, ఉద్యానవనమునకు సమకూర్చేవాడు. అక్కడ పంక్తులుగా కూర్చోబెట్టాడు యేసు ప్రభువారు. అలాగైతే ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ ఒక్కడవే తీర్పు తీరుస్తావా? కనుక ఇంతమందికి మరి ఇత్రో తన మామ, మోషే మామ అంటున్నాడు, 50 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 500 మందికి ఒకరు, అట్లా వాలంటీర్స్ని ఏర్పాటు చేయి. వాళ్ళు చిన్న చిన్న సమస్యలుంటే వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తారు. అంటే ఉదయకాలం నుండి సాయంకాలం వరకు నీకు రెస్ట్ లేదు. కనుక అది పంక్తులుగా కూర్చోవడం, లేదా 50 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, లేదా 200 మందికి ఒకరు, 300 మందికి ఒకరు, అట్లా ఏర్పాటు చేశాడు. అంటే సిస్టమ్, ఒక పని ఒక సిస్టమేటిక్గా ఉండాలి. కనుక 50 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, అలాగా వాలంటీర్స్ని ఏర్పాటు చేస్తే ఒక్కడే తీర్పు తీర్చాల్సిన అవసరత అత్యవసరమైందైతే అవును ఆయన దగ్గరికి రావాలి, మోషే దగ్గరికి. ఈ సమయంలో ఉద్యానవనమునకు నేను ఏతెంచి తిని, మరి ఆ వనములో లేదా ఆ జనములో ఒక్కడే చేయగలడా? మన ప్రియులు ముఖ్యమంత్రి వర్యులు గారు ఉన్నారు, వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కనుక ఎమ్మెల్యేలు లేదా ప్రెసిడెంట్లు మండలం, ఇట్లాగా వాలంటీర్స్ పంచాయతీ శాఖ, ఇలాగా పైనుంచి అట్లా ఒక సిస్టమేటిక్గా ఉంటాయి. అయితే ఉద్యానవనం నాకు నేను ఏ